తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లు రెచ్చిపోయి ఓటు వేశారని ఇందుకు అధికార గణం కూడా సహకరించిందని ఆరోపణ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ వద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం ఆయన నేరుగా ఢిల్లీ చేరుకుని తనకున్నటువంటి సపోర్ట్తో అమిత్ షాని లేక మోడీని అవసరమైతే ఇంకొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే ఆలోచనలో ఉన్నట్టు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నటువంటి దారుణాలని కేంద్ర మంత్రులకి అలాగే తన పార్టీ పెద్దలకి చెప్పడానికి కూడా సోము వీర్రాజు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారట. త్వరలోనే సునీల్ దేవధర్ కూడా ఆయన కలవబోతున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎక్కడా కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూనే ముందుకెళ్లారు తప్ప జాగ్రత్తగా లేరని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల భాగవతం విచ్చలవిడిగా సాగిందని పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని సోము వీర్రాజు ఓపెన్ గానే కామెంట్ చేశారు. రీసెంట్ గా శనివారం పూట జరిగినటువంటి దొంగ ఓట్ల ఘటన మీద సీఎం జగన్ జాతికి క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దొంగ ఓట్ల విషయంలో ప్రజలకు అబద్దాలు చెప్పారని సోము వీర్రాజు మండిపడ్డారు. మరోవైపు జనసేన కూడా తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ రీసెంట్ గా డిమాండ్ చేశారు. పొరుగు జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చినటువంటి దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. అధికారులు పోలీసు సాయంతో రిగ్గింగ్ కి పాల్పడన్నారు. దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశాలు ప్రూఫ్లు కూడా మీడియాలో వచ్చినా గానీ ఎందుకు స్పందించలేదని కూడా ఆయన అడుగుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందని చూడాలి. అధికారులు పోలీసుల సాయంతో రిగ్గింగ్కి పాల్పడ్డారని మనోహర్ డిమాండ్ చేశారు. దొంగ ఓట్లకు సంబంధించి వేయడం కూడా నవరత్నాల్లో భాగమా అని ఎద్దేవా చేశారు. నాదెండ్ల ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంది బీజేపీ హైకమాండ్. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క కనసనలో జరిగినటువంటి అంశాలను కూడా స్టేట్ బీజేపీ గట్టిగా పోరాడి కనీసం రీపోలింగ్ లేదా కనీసం తిరుపతి వరకైనా రీపోలింగ్ చేయించుకోలేకపోతే మాత్రం ఇది బీజేపీకే నష్టం అని చెప్తున్నారు వైసీపీ కూడా. అందుకే ఈ విషయంలో బీజేపీ ఎలా నడుచుకుంటుందనేది ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. వైసీపీ అక్రమాల మీద బీజేపీతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేస్తామని నాదెళ్ల మనోహర్ చెప్పారు. ఇదిలా ఉంటే దొంగ ఓట్ల మీద సమాధానం చెప్పాలని టీడీపీ కూడా డిమాండ్ చేస్తోంది. ఏపీని దొంగ ఓట్లు నోట్ల రాజ్యంగా మార్చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ఈ వ్యవహారంలో విరుచుకుపడుతున్నారు.